సత్తెనపల్లి రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోందా? బొర్రా వెంకట అప్పారావు చీల్చే ఓట్లను బట్టే ఇక్కడ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయా? అసలెందుకు బొర్రా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు? తొలి నుంచి మెగా అభిమాని అయిన బొర్రాకు టికెట్ ఎందుకు దక్కలేదు? తాను పక్కా లోకల్ అంటున్న బొర్రా వెంకట అప్పారావు నామినేషన్ కు వచ్చిన జనాన్ని చూస్తే సత్తెనపల్లిలో రాజకీయ సంచలనం ఖాయంగా కనిపిస్తోందా? బొర్రా వెంకట అప్పారావు సత్తెనపల్లి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు. ఎటువంటి పదవి లేకపోయినా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన నాయకుడు. తొలి నుంచి మెగా అభిమానైన బొర్రా 2009లోనే ప్రజారాజ్యం టికెట్టు ట్రై చేశారు. అయితే ఆనాడు కొన్ని సమీకరణాల్లో భాగంగా ఆ టికెట్టు బైరా దిలీప్కు దక్కింది. బైరా దిలీప్ గెలుపు కోసం బొర్రా తీవ్రంగా కృషి చేశారు. ఇక ఆ తదనంతరం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏర్పడిన జనసేనలో చేరారు బొర్రా. బొర్రా వెంకట అప్పారావు జనసేనలో చేరిన నాటి నుంచి పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా కృషి చేశారు. పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పార్టీని ప్రజలకు చేరువ చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరించారు. పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులను ఎన్నుకోవాలంటూ ప్రజల్లో విస్తృతంగా తిరిగారు బొర్రా. సత్తెనపల్లిలో జనసేన బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం సత్తెనపల్లిలో జనసేన ఇంత స్ట్రాంగ్గా ఉందంటే అందుకు కారణం బొర్రా వెంకట అప్పారావే అని చెప్పొచ్చు. ఎంతోమంది చురకత్తులాంటి కార్యకర్తలను తయారు చేసిన బొర్రా వారందరి మద్దతుతో తాను కూడా బలపడ్డారు. సీరియస్ పాలిటిక్స్ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి బరిలో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్న బొర్రాకు నిరాశ ఎదురైంది. పొత్తులో భాగంగా సత్తెనపల్లి టికెట్టు టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు దక్కింది. దీంతో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్న బొర్రాకు ఆశభంగం తప్పలేదు. సత్తెనపల్లి టికెట్టు కన్నాకు దక్కడంతో పవన్ తనను పిలిచి మాట్లాడుతారని ఊహించారు బొర్రా. కానీ పవన్ పిలవలేదు. అయితే పవన్ పిలవకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు బొర్రాను పిలిచి మద్దతివ్వాలని కోరారు. అయితే తాను జనసేన నాయకుడినని పవన్ పిలిచి అడిగితే తప్పకుండా కూటమి అభ్యర్థికి మద్దతిస్తానని బాబుకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎంతకు పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాకపోవడంతోనే బొర్రా అలిగి పార్టీకి రాజీనామా చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అశేష జనాధారణ పొందిన బొర్రా ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో సత్తెనపల్లి రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే బొర్రా ఆశామాషి నాయకుడు కాదు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయినా తొలి నుంచి మెగా అభిమాని కావడంతో కాపు సామాజిక వర్గంలో కూడా ఆయనకు విశేష ఆదరణ ఉంది. బొర్రా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఇక ప్రచార పర్వంలో బొర్రా దూసుకుపోతున్నారు. సత్తెనపల్లిలో కన్నా అంబటి ఇద్దరు నాన్ లోకల్ కావడంతో తాను పక్కా లోకల్ అంటూ బొర్రా ప్రచారం నిర్వహిస్తున్నారు. బొర్రా ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సత్తెనపల్లిలో సుడిగాలి ప్రచారం చేస్తున్న బొర్రా వెంకట అప్పారావు సత్తెనపల్లి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బొర్రా చీల్చే ఓట్లను బట్టే ఇక్కడ గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలనివ్వనని చెప్పిన పవన్ బొర్రాను బుజ్జగిస్తారా? పవన్ పిలిస్తే బొర్రా పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ విషయాలన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.